మూర్ఖులారా, ఎంత పని చేశారా? మేము మల్లన్న స్వామికి సేవ చేసుకుందామని వస్తే మా సేవకు భంగం కలిగిస్తారా? ఏ రాళ్లతో అయితే మీరు కొట్టారో ఆ రాళ్లుగానే మారిపోతారు. ఇదే మా సేవ. తెల్లారి మల్లయ్య లేచి చూసేసరికి తన వాళ్ళు లేరు. వారు పడుకున్న స్థలంలోన అన్ని బండరాళ్ళు ఉన్నాయి. రాత్రి లేని బండరాళ్ళు తెల్లారేసరికి ఎక్కడి నుంచి వచ్చినాయని విచారంతోని ఆలోచిస్తున్నాడే. నా బోళ్ళకేమైంది అనుకుంటా మల్లయ్య చింతతోని అడవిలో నాటు ఇటు తిరుగుతుండు. యాడ చూసిన జాడ దొరకలే ఓయమ్మా. ఆగో గుర్రం ఒకటి మాత్రం ఉన్నదో ఆ చెట్టు కింద. తిరిగి తిరిగి గాబరైతున్న మల్లన్నను చూసి ఆ ఎల్లవ్వ తల్లి నవ్వుకుంది. తమ్ముడా మల్లయ్య, నాకు చెప్పకుండా ధనాల కోటకు ఓటవా? ఇదంతా నేనాడుతున్న నాటకం రాని నవ్వుకుంది. నవ్వుకుంటూ ఎరకల తానిలాగా మారి మల్లయ్యకు ఎదురుంగా పోయి పాట పాడుకుంటూ ఎల్లుకుందమ్మా. ఓయేటి ఓయక్క ఆగరాదు జర్రా మాయక్క, అడుగుతాను ఒకటి ఓయక్క చెప్పరాదు జర్రా మాయక్క. ఈ ఎడవి దారిలో నా బతుకు ఆగమైనాదో ఓయక్క, నాతోటి ఉన్నట్టి నా ఒళ్ళు కానత్తలేరవు మాయక్క. జరిగింది చెప్తానంటావు, జరుగా ఒయ్యేది చెప్తానంటావు ఓయక్క, ఎరక చూసి చెప్పవో ఎల్లక్క ఏమైరి నా బోళ్ళు, ఎల్లక్క ఎరక చూసి చెప్పవో ఎల్లక్క ఏమైరి నా బోళ్ళు ఎల్లక్క. ఎల్లక్కంటావు తోడబుట్టిన వాళ్ళక్క. నా పేరు ఎల్లక్క కాదు. ఈ మల్లయ్య పులై మాటలు నా దగ్గర మాట్లాడుకు. పేరుదే ఉందిలే అక్క, నోరు మంచిగుండాలి. అయితే వాయగాని నేను చాలా చిక్కుల్లో పడినక్క, జర చేయి చూసి ఎరుక చెప్పరాదా అక్క? ఎరుక చెప్తానమ్మా ఎరుక. నువ్వే ఏదో సాన గణకార్యం సైనికల్తున్నావు. నీ నాన్న పేరు ఆదిరెడ్డి, నీ తల్లి నీలమ్మ, నీది కొల్లాపూర్, నీ అక్క ఎల్లమ్మని యాద్ చేసుకో, నీకంతా మంచే జరుగుతుంది. మల్లయ్యకు చెప్పి వెళ్ళిపోతా ఉన్నదమ్మా ఎరకల సాని రూపంలోన ఉన్న ఎల్లమ్మ. ఎల్లమ్మని యాది చేసేనే మల్లయ్య, అక్కాని పిలువబట్టేనే అగో మల్లయ్య. అక్క ఎల్లవ్వ ఏనాడైనా ఎంత చిన్న పనికైనా నీకు చెప్పంది పోకపోదు. ఎట్ల మరిసిన్నో నన్ను మన్నించి మార్గం చూపవే. అగో మల్లయ్య ఎంత మొత్తుకున్నా అక్క ఎల్లవ్వ కానస్తలేదు. అంతలోనే ఆ చెట్టుకు గట్టి ఉన్న గుర్రం కాళ్ళ కింద పుట్ట వరిగి గుర్రం ఆ పుట్టలోనికి పోయినదమ్మో. గుర్రం ఏది? ఈడ పుట్ట ఉంది అనంటే మా అక్క ఎల్లక్క ఈయనే ఉన్నట్టు. అక్క ఎల్లక్క నన్ను క్షమించక్క, నన్ను క్షమించక్క, క్షమించు. శరణు ఎల్లక్క, నీకు శరణు ఎల్లక్క, ఎల్లక్క దయగల్ల ఎల్లక్క, నాకు దర్శనమీయక్కో ఎల్లక్క. శరణు శరణు ఎల్లక్క, నీకు శరణు ఎల్లక్కో ఎల్లక్క దయగల్ల ఎల్లక్క, నాకు దర్శనమీయక్కో ఎల్లక్క. నా తమ్ముడు నాకు చెప్పలేదని అడిగిన వారి అక్క నీవు మన్నించేనను ఎల్లవ్వ తల్లి. నాపై కోపం చాలించవే అక్కో ఎల్లక్కో ఎల్లక్క, ఈ చిన్ని తమ్ముడి పైన నీవు చాలీదు పక్కో ఎల్లక్క. శరణు శరణు ఎల్లక్క, నీకు శరణు ఎల్లక్కో ఎల్లక్క దయగల్ల ఎల్లక్క, నాకు దర్శనమీయక్కో ఎల్లక్క. అక్క ఎల్లక్క నన్ను కాపాడక్క, నా వాళ్ళంత ఏమైంది రక్క. ఎల్లక్క తమ్ముడా మల్లయ్య. అక్క ఎల్లక్క వచ్చినావా అక్క? తమ్ముడా మల్లయ్య ఎంత పని చేసినావురా, ఈ అక్కనే మర్చిపోతావురా? నాకు చెప్తే వద్దంటాననుకున్నావురా? వద్దురా, ఆ ధనాల కోటికి పోవద్దురా. అక్క ఎల్లవ్వ సావైనా బతుకైనా నేను ఆ ధనాల కోటకు పోయే తీరుతా. వద్దని అనకక్క, నన్ను ఆశీర్వదించు. రాజాది రాజులు వీరాది వీరులు అలనాడు పోయి తిరిగి ಅಕ್ಕ ಎಲ್ಲವ್ವ ಎಲ್ಲವ್ವ ನೀನು ಎಟ್ಟೈನಾ ಗಾನಿ ಓತನೇ ಅಕ್ಕ ಎಲ್ಲವ್ವ ದಾನಾಲ ಕೋಟ ಕೊಯ್ದನವು ನೀರಿ ಬದುಕು ಎಂದುಗೆ ಸಾವೈನ ಬದುಕೈನ ದನವು ಕೋಟಗು ಮೈ ತೀರುತ್ತನೆ ಅಟ್ಲನಕ್ಕೆ ಅಕ್ಕ ಎಲ್ಲವ್ವ ಎಲ್ಲವ್ವ ನೀನು ಎಟ್ಟೈನ ಗಾನಿ ಓತನೇ ಅಕ್ಕ ಎಲ್ಲವ್ವ మక్కకూదానంటే ఒక్కనివి ఎట్లా పోతాను అంటివి అక్కరో నా ఎల్లవ్వ దండి బుద్ధులు చెప్పి నిండుగా దీవించి మక్కకు పంపిస్తే బండారి దేశీని ఇది ఎంతనే అక్క ఎల్లవ్వ అలనాడు కూడా మక్కకూదానంటే ఒక్కనివి ఎట్లా పోతాను అంటివి అక్కరో నా ఎల్లవ్వ తండ్రి బుద్ధులు చెప్పి నిండుగా దీవించి మక్కకు పంపిస్తే బండారి తెస్తేని ఇది ఎంతనే అక్క ఎల్లవ్వ పొయ్యార తమ్మి అని ఒక్క మాటను పొయ్యార తమ్మి అని ఒక్క మాటను దిక్కులు కూడా లెక్క చేయని ఎల్లవ్వ అట్లనకే అక్క ఎల్లవ్వ ఎల్లవ్వ ఎట్లయినా గానీ ఓతనే అక్క ఎల్లవ్వ దానాల కోటకొయ్ ధనము దేని బతుకు ఎందుకే సావైన బతుకైన ధనము కోటకు వై తీరుతనే అక్క నాతో వచ్చిన పరివారం అంతా రాత్రి నాతోనే నిద్రించినారు తెల్లారేసరికి లేరక్క జర చెప్పక్క వారంతా ఏమైనారో చెప్పక్క తమ్మి మల్లయ్య నీ పరివారం అంతా ఈ నాగుల కోనలోని నల్ల నాగుల శాపానికి రాళ్లుగా మారినారా అక్క మరి వారి శాపానికి విముక్తి ఎట్లా తమ్మి ఈ ధనాల కోటలోని ధనాన్ని తవ్వుతున్నప్పుడు పాతాళగంగ పొంగి వచ్చి రాళ్లుగా మారిన నీ పరివారాన్నంతా శాప విమోచనం చేస్తుందిరా ఆ తర్వాత నీ పరివారం నిన్ను తప్పకుండా చేర్తారు దిగులు పడకురా తమ్మి అక్క నేను పోయేస్తానను దీవించు ఏడుగవ్వల పేరు ఈ మాయల కత్తి నీ దగ్గర ఉంచుకోరా నిన్ను ఆపద నుండి కాపాడతాయి అగో ఎల్లవ్వ దీవెన వందినాడు మల్లయ్య అరే గుప్పిచ్చి గుర్రమెక్కి ఉరికినాడు మల్లయ్య ఆ నల్ల నాగుల కోన దాటిని అగో కోశదేవుల కొండకొచ్చనే అదిగో దట్టమైన అడవి లోపట పట్టుబదలని విక్రమార్కులు లెక్క ఒక్కడే పోతుండు మల్లయ్య అగో నల్ల నాగుల కోన దాటి పోతుంటే పోతుంటే పోషదేవుల కొండ వచ్చే మరి పోషదేవుల కొండ చేరంగానే అగో మాయాది మాయలు చిత్ర విచిత్రాలు జరగబట్టి ఇవ్వకే మల్లయ్య నడుచుకున్నాడమ్మో పోచదీవుల కొండ చేరుకోగానే మల్లన్నకు ఆటంకములు కలుగుతున్నాయి అయినా ముందుకెళ్తుండగా పెయ్యంతా దురదలేసింది దురదమంటకు ఓర్చుకోలేని మల్లన్న వీపును చెట్లకు రాళ్లకు వేసి రాస్తుండు ఓర్చుకున్న మల్లయ్య దారిగుండా వెళ్తుంటే రాళ్లు పడుతున్నాయి మర్రి ఊడలు చుట్టుకుంటున్నాయి. ఎంత పెద్దగుంది ఊడల మర్రి, ఎట్లా పోవాలి ఇందు నుంచి? ఏది అడిగిన ఇచ్చేదాను, ఏమి తక్కువ చేయ నీకు? భూరూరా పడమరా నా గుడి గట్టి పోసవ్వా, ఎల్ల జనులు గొలిచేటట్టు ఏలువాడి చేస్తానక్క. దారి చెప్పు దారి చెప్పావే అక్క పోసవ్వా, ధనల కోటకు దారి చెప్పావే అక్క పోసవ్వా. దారి చెప్పు దారి చెప్పావే అక్క పోసవ్వా, ధనల కోటకు దారి చూపావే అక్క పోసవ్వా. పోషవనందు మన్నించవే, ఈ సిన్ని తమ్ముణ్ణి నిండుగా దీవించవే. అక్క పోచమ్మకు 5 దోసిళ్లు ఒడిబియ్యము, చీరసారెలు, కల్లు శాఖలు పెట్టి ఆరతిచ్చి అక్కను ధనాలకోటకు దారి చెప్పమని వేడుకున్నాడు. పోచమ్మ దారి చెప్పి తమ్మి మల్లుకు నిమ్మకాయలు మంత్రిచ్చి వజకొమ్ము శూలమును ఇచ్చి ఇవి నీ దగ్గర ఉంచుకొమ్మని నిన్ను దారిగుండా కాపాడతాయని చెప్పి ఆశీర్వదించి పంపింది. అక్క పోషమ్మకు సెలవు చెప్పి పోతుండు మల్లయ్య. అరే పోతుంటే తవ్వలోన ఏమి జరగబట్టె చూడు. సెంగలిచ్చి కేక పెట్టెనే గుర్రమేమో, అగో అడ్డంగా వండుకున్నదే ఆకారమేదో. ఈడ చూస్తే ఏం వెళ్ళబడతలేదు, గుర్రం ఎందుకు ముందుకు పోనంటుంది. ఏముందమ్మా, ఎవడివిరా నువ్వు? నా అడవికొచ్చినావు? నువ్వెవడవురా? మర్యాద దక్కదు, మంచిగా మాట్లాడు. ఏవా నీకిచ్చేదేంద్రా మర్యాద? నవిలి మింగేస్తా బిడ్డ, పుట్నా పిత్తు లెక్క. 2 గాళ్ళు తీసి బండకు చంపుతా బిడ్డ నిన్ను. నన్ను మండకు చంపుతానంటాడు. వీడున్నదేమో పిసరగిందంత, నేను కొండంతున్నా. నువ్వు కొండంతుంటే నాకేం భయం రా? నేను మనసులో అనుకునేది ఈడికెట్లా తెలిసింది? ఏంద్రా పిసికి సంపుదా బిడ్డ, రారా చూసుకుందాం. ఈ మల్లు మీదనే మల్ల పడతావా ఎవ్వడవురవరి పిల్లినా? అరే పాదం ఎత్తి తొక్కిదినంటే పాతాల లోకం పోతవురా. ఈ మల్లు మీదనే మల్ల పడతావా ఎవ్వడవురవరి పిల్లికునా? ఏ పాదం ఎత్తి తొక్కిదినంటే పాతాల లోకం పోతవురా. 3వ కన్ను ధరిసిందంటే ముల్లోకాల ఆవల పడుతావు. బతుకుంటే బలు సాకు తినుకుంటా బతకవచ్చు, అరే అడ్డు తప్పుకో. లడాయి చేస్తావురా ఈ మల్లు దొరతోనే, అరే పిడాత చంపుతారు పొరి పిట్ట నాయల్లా. ఏ లడాయి చేస్తావురా ఈ మల్లు దొరతోనే, అరే పిడాత చంపుతారు పొరి పిట్ట నాయల్లా. లింగన్ని తెలువగనీతో తగువులాడితే మన్నించు మల్లన్న నన్ను. ఇంతవరకు నన్నెదిరించినోడు ఈ జగమందుల లేడురా అన్నా. కోరవీతమో దిప్పంగానే మల్లన్న నేను గుర్తుపట్టినా. నీకు అందానాలన్నో నా అన్న మల్లన్న, కోటి దండాలే మన్నించు మల్లన్న. నీకు అందానాలన్నో నా అన్న మల్లన్న, నాకు ఆగలిగుందా పెట్టు మల్లన్న. నాకు ఆకలిగుందన్ను అన్నం పెట్టు మల్లన్న, నాకు ఆకలిగుందన్ను అన్నం పెట్టు మల్లన్న. ఆకలికి ఓర్చుకోలేని తమ్ముడు కోతలింగన్ని చూసి బాధపడుతూ పిడికెడు అన్నాన్ని పుట్టెడి చేసి తినమనంగని ఇళ్ళ పుక్కన ముక్క పెట్టిండు మొత్తం అన్నాన్ని. అది చూసి మల్లయ్య అవ్వా అంటూ నోరు తెరిసి, తమ్ముడా పోతలింగ నీకు ఇట్లయితే కడుపు నిండదని రాబోయే కాలాన ఊరూరా అక్క పోషమ్మ గుడి కట్టనుంది. మరి అక్క పోషమ్మ ముందు నిన్ను నిలిపి శాలివారి ఇంటి నుండి పద్య ముక్క తెచ్చి నీకు కంకణాలు కడతారు. నీ ముందు ధూపం దీపం చూపించి నీ వెనుకకు 7 వెతుకుల అన్నాన్ని నైవేద్యంగా పెడతారు. అది నీవు ముందుకు చూస్తూ నీ చేతితోని వెనకనున్న నైవేద్యం తీసుకొని తింటే ఆ 7 వెతుకులే 7 పుట్ల అన్నముగా నీ కడుపు నిండుతుందిరా నా తమ్ముడా పోతలింగా. నీ దీవెనార్తి పెడుతున్న తమ్ముడా పోతలింగా, ఇక నేను వెళ్ళుతున్న సెలవురా పోతలింగా. ఆ ధనం కోటకోవాలిరో నేను మళ్ళ వచ్చి నిన్ను గల్తరో. నా మల్లన్న నీ మేలు ఎన్నడు మరిచిపోను, నీ రుణం ఏనాడు తీర్చుకుంటానో. ఈ ఇరగోళం నీకిస్తున్న రాక్షసుల బారి నుండి రక్షణ నీకు కలుగుతుంది. మరి నువ్వయ్యే తొవ్వలో భూత ప్రేతాలు రాక్షసులు ఎగబడి తినబోతాయి. కత్తి సాముతో వాటిని నరికితే వాటి రక్తం బొట్టు కింద పడితే మరల మరల వాళ్ళు పుట్టుకొస్తారు. అందుకే ఈ ఇరగోలతో ఒక్క తీర్పు తీస్తే ఎంతటి గాలి దయ్యాలైనా కుయ్యో మొర్రో అనుకుంటూ ఉరుకుతాయన్నా. అందరూ మల్లన్న ఇదిగోర ఇరగోల, ఇది చేతులుండంగా ఇంక నీకు భయము ఏలా. చల్లంగా ఓరా అన్నా మల్లన్న, నువ్వు ధనముతోని తిరిగిరారా మల్లన్న. అదిగో మల్లన్న పోతలింగని దగ్గర సెలవు తీసుకొని కోరమీసం దువ్వి కొండ కోన దాడుతుండు. ధనాల కోట చేరే సమయం దగ్గర పడుతుందని ఎగిరి గంతులేస్తూ సంబరంగా పోతున్నాడే. మరి పొయ్యేది పోతుండు గాని దారులు మాత్రం తెలుస్తలేవు. కారండబడవిలో కాట కలిసినాడు మల్లయ్య. చుట్టూ ఎటు చూసినా 12 దారులు కనబడుతున్నాయి. ధనాల కోటకు దారేదో తెలవక బిక్కు బిక్కుమంటూ ఒక్కడే అగులు బుగులైతున్నాడు. అందున గుర్రం అరిచేసరికి ఏదో కీడు జరగబోతున్నదని అనుకుంటూ గుర్రాన్ని దిగిండు మల్లయ్య. అగో అడివంత చూడు, అగో ఏడారిలా ఉండే, ఎడు చూసినా గాని ఎండిపోయిన చెట్లు ఉండే. అంత పెద్ద అడవిలోనా ఒక పచ్చాని చెట్టు కనబడే. బతికే నమ్మకము లేదే ఎల్లవో, పొగరులు అనిచిన పోరు బిడ్డ ఈ దేవగిరికి అల్లుడు అయిందే. పోచమ్మ తల్లి మాతాయ నమః.